ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కనీసం నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను, చాలా మంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఎన్నోరు కూడా అయిపోయి ఉంటారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా. ఈ మైకే బెటర్ కదా ఆ మైక్ కంటే, ఇది కంఫర్టబులా? పేపర్లుంటే కాలర్ మైక్ కావాల్సి వస్తుంది. ఓకే, రెడీనా? అందరికీ నమస్కారాలు. ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న 7 వైట్ పేపర్స్లో ఆ సిరీస్లో ఇది 2వది, ముఖ్యంగా అమరావతి. ఒక అమరావతి ప్రాజెక్ట్ దాని ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా ఈరోజు ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు, ఏ విధంగా విధ్వంసం చేశారు, నేను అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి చూస్తే, నెక్స్ట్, దీనికంటే ముందు లండన్లో ఉన్న అమరావతి పెవిలియన్ దగ్గరలో ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ దగ్గరలో కాదు, ఇప్పుడు మనం అమరావతి పెవిలియన్ బ్రిటిష్ మ్యూజియంలో భాగమైనటువంటి అమరావతి పెవిలియన్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. సో యూ కెన్ సీ అత్యద్భుతమైనటువంటి అమరావతి శిల్ప సంపద మీరు చూడొచ్చు. మీరు కుడివైపున కన్నా చూసినట్లయితే అమరావతి సంబంధించిన ఆనాడు స్థూపానికి సంబంధించినటువంటి రిలిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ అమరావతి శాతవాహనుల రాజధానిని తిరిగి మన రాజధానిగా నిర్ణయించడం అన్నది చాలా ముదావహం. ఎందుకంటే అమరావతి అన్నది కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం. ఎంతోమంది చరిత్రకారులకి ఆర్కియాలజిస్టులకి కూడా అమరావతి అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్, చాలా చేసుకోవడం అన్నది మన అదృష్టం. ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని మించి ముఖ్య పట్టణం కానీ, అమరావతిని మించిన చారిత్రకమైనటువంటి పట్టణం కానీ మనకి లేదు అన్నది ముఖ్య పట్టణం కానీ. ఇది చూస్తే బ్రిటిష్ మ్యూజియంలో ఉంది, అమరావతికి ఒక గ్యాలరీ ఉంది. శాతవాహనుల కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగరం అది. ఎగ్జాక్ట్గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ అమరావతి పేరు రావడం, అది కోయిన్సిడెన్స్ కావచ్చు కానీ ఓసారి చరిత్ర. దీంట్లో చాలా సెంటిమెంట్ కూడా ఉంది. రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు, మళ్ళీ ఇక్కడ రాజధాని పెడతామని ఊహించలేదు, మళ్ళీ శాతవాహనుల కాలం నాటి అమరావతి పేరు. నేను మొన్న కూడా చెప్పాను, నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమతో
నాకు ఒక నోటు పంపించాడు. మీరు ఏ పేరంట పేరు పెడతారేమో మీరు ఆలోచించండి, ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను. నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత ఈ నగరానికి పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు. సూచన చేసిన తర్వాత నేను క్యాబినెట్లో 10 మందితో డిస్కస్ చేశాను. 10 మందికి 10 మంది యాక్సెప్ట్ చేశారు. దీన్ని బయట పెడితే 100 మందికి 100 మంది యాక్సెప్ట్ చేశారు. అంటే ఏమాత్రం కాంట్రవర్సీ లేకుండా యునానిమస్గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నగరం అమరావతి. ఆ పుణ్యఫలమేమో చెప్పలేం. ఈరోజు మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు మన మట్టి మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది, ఒక సెంటిమెంట్లుగా కూడా. అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీళ్ళని, ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు, అది హిందూ దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, లేకపోతే చర్చ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే అక్కడ పూజలు చేసి ఆ పూజల ఫలితంగా ఈ మట్టిని తీసుకొచ్చి అమరావతికి చేర్చారు పవిత్రమైన భవంతో. దేశంలో ఉండే అన్ని పవిత్ర దేవాలయాల్లో ఇలాంటి కార్యక్రమం చేపట్టాం. ప్రపంచంలో ఉండే మనుషులనే వ్యక్తులు ఎవరైనా సరే మనం నమ్మేది దేవుణ్ణి. దేవుడు ఏ రూపం అనుకోవచ్చు కానీ, ఏ దేవుడైనా కావచ్చు కానీ, ఏ మతస్థులైనా కావచ్చు కానీ, అల్టిమేట్గా మనం అందరం నమ్మేది దేవుణ్ణి. అలాంటి ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాల్లో పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీరుని పూజలు చేసి తీసుకొచ్చారు. ఆ ఆశీస్సులు ఉన్నాయి, ఆ మహిమే కాపాడింది నేను అనుకుంటున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి పార్లమెంటు సాక్షిగా యమునా నీటిని పార్లమెంటు యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి, చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం, అదే మాదిరిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం, ఇది ఒక చరిత్ర. ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాం. ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మాదిరిగా చేశాం. మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడనే. ఎవరు కూడా కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా దూకొనిపోయారు, కానీ ఈ మట్టిని తాకలేకపోయారు. అది ఒక గొప్ప విశిష్టత, పవిత్రత. నెక్స్ట్, ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు వై అమరావతి అలోనని. విభజన జరిగింది, విభజన జరిగినాక అప్పట్లో 13 జిల్లాలు, 13 జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్గా ఏ పక్క గిర్ర గీసినా ఈ పక్క మడకశిర లాస్ట్, ఈ పక్క ఇచ్చాపురం, ఇంకొక స్ట్రైట్గా కొద్దిగా ఇట్లొస్తే కుప్పం, 550 590 ఇక్కడ 594 కిలోమీటర్. ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు. అదే మారిగా ఆ పక్క 12 పార్లమెంట్లు, ఈ పక్క 12 పార్లమెంట్లు, 13వ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది. దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి? దీనికి కులాలు కావాలన్నా, మతాలు కావాలన్నా, ప్రాంతాలు కావాలన్నా, లేదంటే రెచ్చగొట్టాలన్నా, అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఎలాంటి వ్యక్తి అయినా సరే
అతను కరుడుగట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పుకొని తీరాలి. ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు. ఆఫ్టర్ బైఫర్కేషన్ మనకు రాజధాని లేదు. రికమెండేషన్స్ ఇచ్చిన కేసీ శివరామకృష్ణ ఇచ్చిన రికమెండేషన్లు కూడా చూశాం. అటు విశాఖపట్నం మొదలుకొని కర్నూలు వరకు అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసిన తర్వాత ఎక్కువ మంది ఎక్కడ రాజధాని ఉండాలి అంటే విజయవాడ, గుంటూరు, గుంటూరు మధ్యలో ఉండాలని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసాం, రెజల్యూషన్ పాస్ చేసాం 3/9/2014. ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ అడ్వాంటేజెస్ని చూస్తే, ఒకటి సెంట్రల్ లొకేటెడ్, రెండు ప్లాంట్ సిటీ కట్టుకోవచ్చు, మోస్ట్ లివబుల్ సిటీ కింద, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద, అంటే మనకు అప్పటికే ఆదాయం లేదు, కొత్త రాష్ట్రం, 14,000-15,000 కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఉంది. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగా కట్టగలుగుతామని అనేక సార్లు ఆలోచించినప్పుడు, దీన్ని అంత మునుపు ఉండే హైదరాబాద్ నాకు ఒక అనుభవం ఉంది. హైదరాబాద్లో ఒక సిటీ నిర్మాణం చేశాం. హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు సిటీలు ఉన్నాయి. మూడో సిటీ సైబరాబాద్. హైదరాబాద్ ఎప్పుడో నిజాం నిర్మాణం చేశాడు. తర్వాత సికింద్రాబాద్ అభివృద్ధి అయింది బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో, ఆ డిఫెన్స్ అవన్నీ వచ్చి. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరం. సైబరాబాద్ అందరూ అన్నారు ఇదేంటండి ఈ పక్క దిశ పోతున్నారు, వాస్తుకి ఎక్కడ నార్త్ ఈస్ట్లో డెవలప్ అవుతున్నారు కూడా మాట్లాడారు. నేను అన్నా నాకు ల్యాండ్ అక్కడే ఉంది, అక్కడే డెవలప్ అవుతుందని చెప్పి వెళ్ళాను. అది మీరు చూస్తే ఈరోజు నాకు వచ్చింది ఒక ల్యాండ్ తప్ప హైదరాబాదుకు నీళ్లు లేవు, కరెంటు లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. ఒక అడుగు నేనేసాను, ఒక అడుగు కలిసి వచ్చింది. బ్రిక్ బై బ్రిక్ నిర్మాణం చేశాం. 9 ఏళ్లలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఈరోజు ఎవ్వరు కూడా దాన్ని రివర్స్ చేయలేని పరిస్థితికి వచ్చాం. నీళ్లు లేవు. నేను వరల్డ్ బ్యాంక్ని అడిగితే, డబ్బులు ఇమ్మని అడిగితే 20 లీటర్లు దగ్గర దగ్గర 20 రూపాయలు చేస్తే మేము నీళ్లు ఇస్తామని పెట్టే పరిస్థితులు. మీరు కానీ కన్జ్యూమర్కు టారిఫ్ వేస్తే, మీరు అండర్స్టాండింగ్ ఇస్తే మేము నీళ్లు ఇస్తామంటే అది ఇస్తే నా పని అయిపోతుందని నేను ఒక వినూత్నంగా ఆలోచించి కృష్ణా నుంచి రోడ్డు పక్కన పైప్ లైన్ వేయాలని నిర్ణయం చేశాను. ఒక సీజన్లో తీసుకొచ్చా. ఎంతోమంది ప్రయత్నం చేసి ఇది సాధ్యం కాదనుకుని వదిలిపెట్టిన తాగునీరు ప్రాజెక్ట్ని కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకొచ్చాం. దాంతో చరిత్ర తిరగరాసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు అలాంటి అనుభవం పెట్టుకుని దీనికోసం మేము ఆలోచించింది. ఈ ల్యాండ్ పూలింగ్ అని చాలాసార్లు మేము ఆలోచించాం. హైదరాబాద్కి ఒక ఎట్లా చేయాలి అని మేము ఆలోచిస్తే, ఒక టవర్ కట్టాలి. టవర్ కట్టాలంటే ఎట్ట కట్టాలి, ఏం చేయాలి? ఒక 6-7 బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్స్ పెట్టుకున్న తర్వాత మాకు ఒక క్లూ దొరికింది. ఆ క్లూనే ఒక సైబరాబాద్ హైటెక్ సిటీ, ఒక టవర్ కట్టాలని. ఆ టవర్ కట్టాలంటే ఎవరు కడతారు, డబ్బులు ఎవరు పెడతారు, ఎక్కడ చేయాలని? అప్పుడే BOOT మోడల్, L&T టెండర్ పిలిచాం, వచ్చారు, వాళ్ళకి L&T ఇచ్చాం. ఇండియాలో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ రోజున L&T. ఒక హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఏం చేయాలి? కంపెనీలు రావాలి. కంపెనీలు రావాలంటే ఏం చేయాలి? ప్రపంచం తిరగాలి. 14 రోజులు అమెరికాలో నేను కంపెనీ టు కంపెనీ తిరిగి ఐటీ స్ట్రెంగ్త్ ఇన్ ఇండియా, దాంట్లో తెలుగు వారి యొక్క పాత్ర ఇవన్నీ చెప్పి ఎడ్యుకేట్ చేశాను. ఏది హైటెక్ సిటీ ఫిలప్ చేయడానికి. ఆ తర్వాతనే వచ్చాయి అన్ని కంపెనీలు. ఆ తర్వాత చరిత్ర మీరు చూశారు. అంటే ఒక పని చేయాలంటే మళ్ళీ అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం.
ఈరోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్ నుంచి చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయారు, సెటిల్ అయ్యారు. కడాన మైక్రోసాఫ్ట్ సీఈఓ కూడా హైదరాబాద్లో పనిచేసి సీఈఓ అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం, పవిత్ర లక్ష్యంతో, ఒక ఆశయం కోసరం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం. ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారు మంత్రి, చాలాసార్లు ఆలోచించాం నారాయణ పంపించేవాడిని, ఏం చేద్దామని ఆలోచించాం. కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్. అది అయిన తర్వాత ఆలోచించాం, ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఎట్లా ఇవ్వాలి, ఏ రేటుకు కొనాలి, మా దగ్గర డబ్బులు లేవు, ఎప్పటికే 15,000 కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్, మేము మాట్లాడుకోనంగా అటాడ్ డెవలప్ చేసి ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన వచ్చింది. ఆ ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన సాధ్యమా? ఇది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక 20-30 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు కొత్త రూల్స్ అన్నీ పాటిస్తాం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డా మనం చూసాం. కానీ నాకు ఒక సంతోషం, నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ విన్ సిచ్యువేషన్లో ముందుకు పోయా. నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను, ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ఆ ప్రాజెక్ట్ వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి, అంటే ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాలి. అదే ఇచ్చాం. ఎక్కడ నా ఆయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కానీ, రోడ్డు ప్రాజెక్ట్స్కి కానీ, ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కడ గొడవ అనే మాట లేకుండా చేశాం. అదే హైదరాబాద్లో శంషాబాద్ 5,000 ఎకరాలు నేను చేస్తే ఒకే మాట చెప్పాను వాళ్ళకందరికీ, మీరు 5,000 ఎకరాలకు మీకు లిబరల్గా డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు తీసుకోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, పక్కన భూములు కొనండి, మీ భూమి విలువ పెరుగుతుందని చెప్పాను. అదే చేశారు కొంతమంది. ఆ విధంగా మనం చేసి డెవలప్మెంట్ కోసం ముందుకు పోయాం. ఆ దృష్టితోనే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చాం. నెక్స్ట్, ఇది మీరు చూస్తే ప్రపంచంలోనే లార్జెస్ట్ ల్యాండ్ పూలింగ్ ఇన్ ది వరల్డ్. ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. వరల్డ్ బ్యాంక్ అయితే దీన్ని ఒక కేస్ స్టడీగా ప్రజెంట్ చేశారు. 34,415 సెంట్లు, 29,966 మంది ఫార్మర్లు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క లిటిగేషన్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకొక పక్కన సిఆర్డిఏ ఒక బైండింగ్ అగ్రిమెంట్, ల్యాండ్ అనే సెంటిమెంట్, మేము ఈ ల్యాండ్ మీకు ఇస్తున్నాం, మీరు ఇంటర్న్ మాకేమి ఇస్తారు, ఇద్దరు కలిసి ఒక అవగాహనకు వచ్చి తర్వాత దానికి సిఆర్డీలో పాస్ చేశాం, క్యాబినెట్లో పాస్ చేశాం, వీళ్ళకి మళ్ళా అథారిటీ ఇచ్చాం మీరు అగ్రిమెంట్ చేసుకోమని, అవన్నీ చేశారు. ఆ బైండింగ్ అగ్రిమెంట్ చేసుకుని ముందుకు పోయారు. 10 ఇయర్స్ ఇక్కడ మీరు చూస్తే 30,000 రూపాయలు డ్రై ల్యాండ్కి, 50,000 రూపాయలు వెట్ ల్యాండ్కి ఆ రోజు యాన్యుటీ ఇచ్చాం. సంవత్సరానికి డబ్బులు ఇస్తాం, 10 ఏళ్ళు ఇస్తాం, 10 ఏళ్ళ తర్వాత ముందుగా ఉంటే మీరు అమ్ముకోండి, అప్పటి వరకు ఇచ్చి ఆ తర్వాత మీరు అమ్ముకోండి, అప్పుడు రేట్ వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మళ్ళీ 3,000, 5,000, 5,000 3,000 రూపాయలు వచ్చి వీళ్ళకి ఇచ్చాం, డ్రై ల్యాండ్కి ఇచ్చాం, 5,000 రూపాయలు ప్రతి సంవత్సరం వెట్ ల్యాండ్కి ఇచ్చాం. దీంట్లో మళ్ళీ ఫార్మర్కి ఒక ఎకరా మాకు ఇస్తే అతనికి ఇచ్చింది 1,000 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ ఇంటికి, 250 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ డ్రై ల్యాండ్కి, అదే వెట్ ల్యాండ్కి 1,000 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్, 450 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్కి ఇచ్చాం. అదర్ బెనిఫిట్స్ లైక్ వేవర్, లోన్ వేవర్ చేశాం, స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం, ఫ్రీ హెల్త్ అని, ఇంకో పక్క ఫ్రీ ఎడ్యుకేషన్, అన్నా క్యాంటీన్, శానిటేషన్ ఇవన్నీ పెట్టాం. పెన్షనర్స్కి 2,500 రూపాయలు ఇచ్చాం. అంటే ఇక్కడ ఒక రాజధాని కడతా ఉంటే
వ్యవసాయం పనిచేరకపోతే ఉపాధి కోల్పోతుందని. ఒక విధంగా ఉపాధి కూడా కోల్పోదు, ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. కానీ పేదవాళ్ళను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో 2,500 రూపాయలు ఇచ్చాం. నిన్నైతే 5,000 రూపాయలు నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను ఒక ఇంటికి వెళ్ళి. అంటే వాళ్ళకు కూడా ఎక్కడ ఎవ్వరికి అన్యాయం జరగకూడదు, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. రాజధాని వస్తుందంటే స్వాగతం పలకాలి తప్ప బాధపడకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం. నెక్స్ట్, ఇక్కడ మొత్తం మీరు చూస్తే ఈ ల్యాండ్లో వెల్త్ క్రియేషన్ మోడల్లో ల్యాండ్ అవైలబుల్ ట్రంక్ రోడ్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 27,885, రిటర్నబుల్ ప్లాట్స్ మళ్ళా రైతులకు ఇచ్చేది 11,824, అదర్ పర్పస్కి ఉపయోగించేది 14,037, ల్యాండ్ అవైలబుల్ ఫర్ మానిటైజేషన్ 8,274. మొత్తం ఇక్కడ ల్యాండ్ వాళ్ళు ఇచ్చింది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ అవన్నీ కలుపుకుంటే 53,700 ఎకరాలు మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా మేము ఆలోచించండి, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో మానిటైజేషన్కి 8,274 ఎకరాలు గవర్నమెంట్ పెట్టుకుంటే అన్ని డెవలప్ చేస్తూ ఉంటే దీనికి విలువ పెరుగుతుంది, ట్యాక్సెస్ వస్తాయి, ట్యాక్సెస్ గవర్నమెంట్కి వస్తాయి. ఈ ల్యాండ్ అమ్మినా సరే రాజధాని కట్టచ్చనే ఉద్దేశంతో ముందుకు పోయాం. ఇదే మార్గం ఇంకొక పక్కన వెల్త్ జనరేషన్ డ్యూ టు ఎకనామిక్ యాక్టివిటీ, ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్ డ్యూ టు కన్స్ట్రక్షన్ సర్వీస్ సెక్టర్, ఇంకొక పక్క ట్యాక్స్ బేస్ విపరీతంగా పెరుగుతుంది, మల్టిప్లయర్ ఎఫెక్ట్లో ఎకానమీ అభివృద్ధి అవుతుంది, రిసోర్స్ జనరేషన్ అవుతాయి, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఈ యొక్క వెల్త్ క్రియేట్ చేసి ఆదాయం పెంచితే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ డబ్బులు మనకు వస్తాయని ముందుకు పోయాం. నెక్స్ట్, దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు రైతుల కోసం. ఇంకొక పక్కన 2,500 కోట్ల రూపాయలు రాజధానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు, అప్రూవల్ ఇచ్చారు, 1,500 కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫౌండేషన్ వేశాడు. జగన్మోహన్ రెడ్డి రాజధాని నడిమధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు, 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాడు, అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు. ఆ రోజు నేను అన్నీ కూడా చెప్పాను ఏమేం చేస్తామని, అన్నిటికీ ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇల్లు కట్టాడు, ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు, ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు, ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఏం చేశారు మీరు చూస్తారంటే ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి, రాష్ట్రం మధ్యలో ఉండాలి, ఎలాంటి విభేదాలు ఉండకూడదు, అందరం కలిసి చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరు చూశారు. ఇక్కడికి వచ్చినప్పుడు సింగపూర్ లాంటి గవర్నమెంట్స్ అన్నీ మనకు సపోర్ట్ చేశారు ప్లానింగ్ ఇవన్నీ ఇవ్వడానికి కొత్త రాజధానికి. ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ వరల్డ్ బ్యాంక్, ఏఐబిపి, జైకా, కేఎఫ్డబ్ల్యూ వీళ్ళు కూడా ముందుకొచ్చి ఆర్థిక సహాయానికి వచ్చారు. హడ్కో, పిఎస్సీలన్నీ కూడా ముందుకొచ్చి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ముందుకొచ్చాయి, అందరూ కూడా విల్లింగ్నెస్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే సింగపూర్తో ఒక ఎంఓయూ చేశాం. సింగపూర్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్, స్మాల్ స్టేట్ మోస్ట్ రెస్పెక్టబుల్, ఇంటిగ్రిటీ కానీ, ఎఫిషియన్సీ కానీ, ఆనెస్టీలో కానీ నోబడీ కెన్ క్వశ్చన్ సింగపూర్. అలాంటి కంట్రీ ముందుకొచ్చి ఫ్రీగా మనకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు. ఫస్ట్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. మొత్తం ఏరియా అంతా కూడా గుడివాడ లేకపోతే ఇక్కడి పక్క చిల్లూరుపేట ఇవన్నీ కలిపి ఒక క్యాపిటల్ రీజియన్కి ఇచ్చారు. ఆ తర్వాత క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. ఆ తర్వాత సీడ్ క్యాపిటల్ ఏరియా డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఈ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్లో 9 సిటీస్ వచ్చాయి. స్పోర్ట్స్ సిటీ, మెడికల్ సిటీ, గవర్నమెంట్ సిటీ, జ్యుడిషియల్ సిటీ, అదే మరి ఫైనాన్షియల్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఇదే మరి ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ, అదే మరిగా టూరిజం సిటీ, హెల్త్ సిటీ, ఈ విధంగా 9 సిటీస్ మనం దీంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్,
ఇక్కడ మీరు చూస్తే ఫ్యూచర్ సైలెంట్ ఫ్యూచర్స్, స్మార్ట్ సిటీ ఆఫ్ ఇండియా, న్యూ సిటీస్ కావాలని అందరం మాట్లాడుతున్నాం, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్, ఎకనామిక్ పవర్ హౌస్, హైటెక్ నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీ జాబ్స్, గ్లోబలీ కాంపిటేటివ్, రిఫ్లెక్ట్ రిచ్ హెరిటేజ్ పోస్ట్ బై ది రీజియన్, షోకేస్ యునిక్ ఐడెంటిటీ, సస్టైనబిలిటీ, ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్, రీసైక్లింగ్ కానీ ఎవ్రీథింగ్, ఏ విధంగా చేయాలనో ఇవన్నీ ఆలోచించి అన్నీ ఇంటిగ్రేట్ చేశాం. ఈరోజు ప్రపంచంలో అన్ని సిటీల కంటే బెస్ట్ సిటీగా ఉండాలి, బెస్ట్ లివబుల్ సిటీగా ఉండాలి, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఇది అసెంబ్లీ, అనది బెస్ట్ అసెంబ్లీ ఇండియాలో ఉండాలని ప్లాన్ చేశాం. ఇది హైకోర్ట్, పక్కన కట్టింది డిస్ట్రిక్ట్ కోర్ట్, అది ఇమీడియట్గా రావాలని డిస్ట్రిక్ట్ కోర్ట్ కట్టాం, హైకోర్ట్ ఇది. ఇక్కడ వచ్చే కొద్దికి 5 టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్, మొత్తం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక చోట ఉండాలని, ఎఫిషియన్సీ పెరగాలని ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఈరోజు ఢిల్లీలో ఏదైతే అన్ని డిపార్ట్మెంట్స్ సెంట్రల్ విస్తాకు తీసుకొచ్చారో ఆ కాన్సెప్ట్లో తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఇక్కడే పెడదాం అని చెప్పి తీసుకొచ్చాం. ఇది కానీ వచ్చుంటే దానికి నార్మన్ అండ్ ఫోస్టర్ కన్సార్టియం యూకే బేస్డ్ మాస్టర్ ఆర్కిటెక్ట్గా పెట్టి మొత్తం తయారు చేశాం. గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, వాటర్ ఫ్రంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. మన అది అన్ని రోడ్లలో కూడా మీరు ఒకసారి చూస్తే ఒక్కొక్క రోడ్డుకు ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ పెట్టాం. అంటే ఇవన్నీ ఫ్లైఓవర్స్, మీకు డిఫరెంట్ ఫ్లైఓవర్స్, మామూలు ఫ్లైఓవర్స్ కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేకుండా ఫ్లైఓవర్స్ మనకు, కృష్ణా నది మనకు ఒక్కరికే అడ్వాంటేజ్. ఏ సిటీ కూడా ఇన్ని కిలోమీటర్లు రివర్ ఫ్రంట్ ఎక్కడా లేదు. ఫ్రెష్ వాటర్, ఒక పక్క గోదావరి వాటర్ నిన్నే పట్టిసీమ ఆపరేట్ చేశాం, ఈరోజు ఆపరేట్ చేశాం, అది ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఇంకో పక్క కృష్ణా వాటర్ వస్తుంది, రెండు నదుల అనుసంధానం, నీటి ఎద్దడి లేదు, ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఫ్రెష్ వాటర్ ఉన్నప్పుడు హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ పెట్టి మనం ముందుకు పోయాం. నెక్స్ట్, ఇక్కడ చూస్తే వర్కులు, టైర్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ సిటీ లెవెల్ రోడ్స్, యూటిలిటీస్, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈహెచ్పి రీరూటింగ్ అన్నిటి కలిపి 19,769 కోట్లు. టైర్ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ఎల్పిఎస్ లేఅవుట్స్, వాళ్ళకి ఇచ్చిన ఇండ్లకు కూడా రోడ్లు, వాటర్, ఆల్ అమ్యూనిటీస్ మోడర్న్గా తయారు చేయాలి కదా, దానికి 17,910 కోట్లు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీఆర్టీఎస్ అన్నిటి కలిపి 14,008 కోట్లు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 51,687 కోట్లు. దీంట్లో టెండర్లు పిలిచింది 41,170 కోట్లు. ఇందులో డబ్బులు పే చేసింది 4,319 కోట్లు దగ్గర దగ్గర, ఇంకా 1,208 కోట్లు ఇంకా పే చేయాలి. అక్కడ ఆపేశాడు. అక్కడి నుంచి విధ్వంసం ప్రారంభమైంది. నెక్స్ట్, ఇది మీరు చూస్తే 19 పవర్కి వచ్చాడు. ఫస్ట్ యాక్ట్ వాజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రజావేదిక, నో రిటర్న్ ఆర్డర్స్, నో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం లేదు. ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం, అక్కడి నుంచి 3 రాజధానులు అనౌన్స్ చేయడం, ఆ నుంచి బీసీజీ రిపోర్ట్ ఓడి తేవడం, జీఎన్ రావు కమిటీ వేయడం, క్యాబినెట్ సబ్ కమిటీలు వేయడం, ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలని అన్ని చేసే పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు, అది అట్లనే ఉంది ఇప్పటికి కూడా. దాన్ని కూడా మిమ్మల్ని కూడా అడిగాం, చాలామంది అంటున్నారు శాశ్వతంగా అట్లనే ఉండాలి, అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి,
ప్రజల్లో కూడా కసి పెరగాలి. అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు. అది కూడా ఒకసారి ఆలోచించి సబబుగా అనిపిస్తుంది. మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో నేను ఒక రాక్స్ అన్ని ఒక రాక్ గార్డెన్ పెట్టా. భవిష్యత్తు తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్కి పోతే ఓ ఈ విధంగా రాళ్ళు ఉండేటివి, ఇక్కడి నుంచి ఈ మహానగరం వచ్చిందని చూడడానికి ఆ రోజు పెట్టాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు 1631 రోజులు. ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు. ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు. రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకొచ్చారు. సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేం బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు. భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ మహిళల్ని ఎంత అవమానం చేయాలంత అవమానం చేశారు. తిరుపతి యాత్రకు వెళితే ఎంత రోడ్డు మీద మట్టిలో గులకరాళ్ళలో కూర్చొంబం చేసే పరిస్థితికి వచ్చారు. పక్కన హాల్స్ కూడా ఇవ్వనీయకుండా చేశారు. ఒక రాజకీయం కాదు, ఊర్లోకి పోతే ఇది చేశారు. కడాన శ్రీకాకుళం వరకు పోవాలని యాత్రకు పోతే మధ్యలోనే దాడులు చేస్తే అక్కడనే వదులుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా రాళ్లతో వీళ్ళ ఇష్ట ప్రకారం చేశారు. ఇవాళ త్యాగం ఊరికే పోదు. అదే నేను చెప్పిన చరిత్ర అన్నాను. ఆ చరిత్ర తిరగ రాయడానికే ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు. ఆ త్యాగాలు చరిత్ర ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్షన్లో మీరు చూస్తే అన్ని వర్క్లు నిలిపేశారు. ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ 1197 ఎకరాలకు ఇచ్చింది, విత్డ్రా చేశారు. యాన్విటీ 2903 మందికి నిలిపేశారు. పెన్షన్లు 4422 మంది ఫ్యామిలీలకు నిలిపేశారు. 485 కోట్ల రూపాయల బడ్జెట్లో ఇచ్చింది సిఆర్డిఏ, ల్యాబ్స్ చేపిచ్చారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నార్మన్ ఫాస్టర్ క్యాన్సిల్ చేశారు, కోర్టు పోయాడు. తర్వాత కోర్టు ద్వారా సెటిల్మెంట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన 3000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర 35583 కోట్లు ఇది ఉంటే దాంట్లో సివిల్ వర్క్స్ 3000 కోట్లు కుదించాడు. ఇంకొక పక్క మినిస్టర్ ఎంఏయుడి కంప్లైంట్ ది వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేశారు. 300 మిలియన్ డాలర్స్ ఇవ్వడానికి ముందుకొస్తే అది నిలిపేశారు. ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసి 2500 కోట్లు 1500 ఇచ్చారు. ఇంకొక 1000 కోట్లు ఇచ్చేవాళ్ళు, అది కూడా నిలిపేశారు. 122 మంది అవుట్ ఆఫ్ 130 ల్యాండ్ అలాటీస్ వాళ్ళకి నమ్మకాలు పోయి వర్కే స్టార్ట్ చేయలేదు. సింగపూర్ కన్సార్టియం, వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సార్టియం, వాళ్ళకు మీద ఆరోపణలు పెట్టి వాళ్ళది క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఈ విధంగా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని విధాలా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇది రాసిన లెటర్. ఇక్కడ మీకు క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేశారు కాబట్టి మేము 1500 కోట్లు ఇచ్చాం, నిలిపేస్తున్నాం, మళ్ళీ ఆ ఎన్నికని సెట్ అయితే అప్పుడు ఇస్తామని లెటర్ రాసే పరిస్థితికి వచ్చారు ఫైనాన్స్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక ఎగ్జాంపుల్ హ్యాపీనెస్. 14 ఎకరాలు, 12 టవర్లు, 12200 ఫ్లాట్లు, 1187 ఫ్లాట్స్ ఇన్స్టెంట్గా బుక్ అయిపోయినాయి. మొత్తం మీరు చూస్తే 720 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. ఇది పూర్తి అయితే గవర్నమెంట్కి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి 57 కోట్లు లాభం వస్తుంది, ల్యాండ్ కాస్ట్ కాకుండా. ఎస్టిమేట్ కాస్ట్ 24,585 కోట్లు ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యింది, లాస్ కూడా టర్న్ మొత్తం ఓవర్ రన్ కానీ అన్నీ దెబ్బతిని 165 కోట్లు. ఒక్క చిన్న ప్రాజెక్టులో ఆపర్చునిటీ కాస్ట్ కానీ నష్టం కానీ 165 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది. వాళ్ళలో నమ్మకం పోయింది, డబ్బులు కట్టారు కానీ వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేకపోయాం. 5 ఏళ్ళు అయిపోయింది.
నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అన్ఫినిష్డ్ బిల్డింగ్స్ మొన్నే మీకు చూపించాను. కాస్ట్ విపరీతంగా పెరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కంప్లీషన్కి. క్రెడిట్ రేటింగ్ అమరావతి బాండ్స్ అయితే 1 అవర్లో మొత్తం అప్పుడు 2000 కోట్లు అనుకుంటాను, 1 అవర్లో వచ్చింది. అలాంటిది ఇప్పుడు రేటింగ్ కూడా కిందన మేము రేటింగ్ కూడా ఇచ్చాం. మీరు ఒకసారి చూస్తే ఎక్యూట్ రేటింగ్స్ AA(SO) ఆన్ 31/5/2018, ఇప్పుడు సి ఆన్ 30/11/2023. బ్రిక్ వర్క్ రేటింగ్స్ AA(SO) ఆన్ 18/5/2018, BB+ ఆన్ 31/5/2024, క్రిసల్ రేటింగ్ A+ ఆన్ 21/6/18, ఇది BB+ CE ఆన్ 15/5/2024. మొత్తం ఆల్ రేటింగ్స్ పడిపోయారు. వాట్ ఈజ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ రేటింగ్? క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ వల్ల, కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చేవాడు కూడా డబ్బులు పెట్టుబడి పెడతారు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇన్వెస్టర్స్లో దెబ్బతిన్నాం, బ్రాండ్ ఇమేజ్ పోయింది. రాజధాని లేకుండా 3 రాజధానులు ఆడుతూ 10 ఏళ్లుగా రాజధాని లేకుండా వ్యాపరిస్తూ వచ్చింది. ప్రైడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ స్కాటర్ అయిపోయింది. ఇంకొక షార్ప్ డిప్రిసియేషన్, ప్రాపర్టీ ప్రైసెస్ బాగా పడిపోయినాయి, వెల్త్ జనరేషన్ జరగలేదు. పీపుల్ ఇక్కడి నుంచి పాచి పనులు కూడా హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. యువత మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం పోయే పరిస్థితి వచ్చింది, ఉద్యోగాలు లేవు. బిజినెస్ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అన్ని రంగాలు స్టాండ్ స్టిల్ అయినాయి, రివర్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల ఇంకా కూడా మనం చూస్తే కాస్ట్ ఎక్స్లేషన్, స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి, డీమొబిలైజేషన్ మెన్ మెషినరీ అయిపోయింది, లాస్ ఆఫ్ జాబ్స్ మొత్తం పోయినాయి, ఫండ్స్ లాక్డ్ అప్ ఇన్ కంప్లీట్ వర్క్స్ ఆటిలో పోయే పరిస్థితి వచ్చింది, లాస్ ఆఫ్ రెవెన్యూ జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది, కడాన రోడ్లు కూడా దవ్వుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ స్ట్రక్చర్స్ కూడా స్టెబిలిటీ దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది వీళ్ళు చేసిన అరాచక పనుల వల్ల. ఇది మీరు ఒకసారి చూస్తే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ వుడ్ బీ ఇన్ ప్లేస్. అలాంటిది ఈరోజు, ఆ రోజుకే 50,000 నుంచి 100,000 మంది ఇక్కడ ఉండేవాళ్ళు. ఏ సిటీ అయినా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర నాలెడ్జ్ ఎకానమీలోనే ఉద్యోగాలు 7 నుంచి 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఎప్పుడు కూడా 1:4 or 5 అఫిలియేట్ వస్తాయి. ఒక ఐటీ ఉద్యోగం వస్తే షాపింగ్ కానీ, రెస్టారెంట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇంకా సర్వీసింగ్ కానీ, ఆల్ సెక్టర్స్లో మల్టిప్లైర్ ఎఫెక్ట్లో వస్తాయి. అలాంటిది ఇక్కడ మొత్తం ఆగిపోయింది. జిఎస్డిపి హైదరాబాద్లో ఇప్పుడు చూస్తే ఒక్క ఐటీ జిఎస్టిపి 1,70,000 కోట్లు 2 లక్షలకు వచ్చారు. ఇంకా పెరిగిందనుకుంటాను, లేటెస్ట్ ఫిగర్ నా దగ్గర లేదు. 2 లక్షల పైన పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్కమ్ మొత్తం ఎవ్రీ ఇయర్ మల్టిప్లైర్ ఎఫెక్ట్లో పెరుగుతుంది. ఆవరేజ్ జిఎస్టీ మీరు చూస్తే 15% ఆవరేజ్. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ కాదు, ఆవరేజ్ జిఎస్టీ కూడా 15 నుంచి 20% పెరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ ప్రాపర్టీ ట్యాక్సెస్, ప్రాపర్టీ ప్రైసెస్, దట్ ఈస్ ది వెల్త్ క్రియేషన్. ఎకరా మొన్నటి వరకు ఎట్లుంది, ఈరోజు ఎట్లుందో మీరు చూశారు. ఇది మల్టిప్లైర్ ఎఫెక్ట్. 1 లక్ష రూపాయలు ఉండే ఎకరా 94-95లో 100 కోట్లు అయ్యింది, అంటే 10,000 రెట్లు పెరిగింది. దానివల్ల లాభం ఏంటి? ఒక ఎకరా ఉండేవాడు కొంత అమ్ముకుంటే బెటర్ లివింగ్ స్టాండర్డ్సే కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. బెటర్గా ఎక్స్పెండి చదువుకు కానీ ఆరోగ్యానికి కానీ ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈజ్ హౌ వెల్త్ క్రియేషన్ హ్యాపన్ అయ్యేది. వెల్త్ జనరేషన్ అక్రాస్ ది స్టేట్ కూడా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. బాగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గింది, వెల్త్ కూడా క్రియేషన్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే ఈ బిల్డింగ్స్ అనే 17 మొత్తం కలిసి ఇక్కడ ఎస్టిమేటెడ్ అమౌంట్ 9,617 కోట్లు, 1,958 కోట్లు వర్క్ డన్ కూడా చేశారు.
ఇప్పుడు ఒక్కసారి ఆ బిల్డింగ్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది.
నెక్స్ట్. ఈరోజు చరిత్ర తలుచుకుంటే బాధ, చేసిన కష్టం టోటల్గా హృదయ పరిస్థితి వచ్చింది. అది చూసినప్పుడు అట్లనే మనస్సు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఇంత కష్టపడితే ఈ మార్గం చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం. ఇది నాకు కాదు, నేను నిమిత్త మాత్రుణ్ణి, ప్రభుత్వం నిమిత్త మాత్రులం. ఆ రోజు మాకు అవకాశం వచ్చింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి తద్వారా మళ్ళీ ప్రజలు నిలదొక్కుకోవాలి, రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం. 10 ఏళ్ళు రాజధాని లేదు, బైఫర్కేషన్ యాక్ట్ కూడా 10 ఇయర్స్ టైం ఇచ్చి కామన్ క్యాపిటల్ హైదరాబాద్ ఉంటుందని చెప్పి ఈరోజు హైదరాబాద్ కూడా క్యాపిటల్ అయిపోయింది, మనకు రాజధాని లేని పరిస్థితి వచ్చింది. ఇన్వెస్టర్స్ ప్రపంచం అంతా నమ్మకాన్ని కోల్పోయారు. మేము కష్టపడచ్చు కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు. ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాలి, వస్తారా రారా, అంత ఈజీగా రారు. వాళ్ళ అనుభవం వాళ్ళకు ఉంది, మన కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టాల్సిన పని లేదు. ఇలాంటి రాష్ట్రాలు ఇలాంటి దేశాలు కొన్ని వందలు ఉన్నాయి వాళ్లకు, ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు. ఏదైనా హెల్ప్ చేయాలన్నా మనకే చేయాల్సిన అవసరం లేదు. రెండోది పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈరోజు బాగానే ఉంది, మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా, ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా, ఉన్నప్పుడు రేపు కథ ఏంటి, మేము ఎందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది. ఒక బ్రాండ్ ఇమేజ్, మొత్తం బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది. ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం చేస్తాం, అన్నీ బాగానే ఉన్నాయి, మీ ట్రాక్ రికార్డ్ బాగుంది, మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు, మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది. దిస్ ఇస్ ద కేస్ స్టడీ. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు, ఒక శాపంగా మారాడు. ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు? రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు? ఇక్కడుండే వాళ్ళు ఓకే, అవకాశాల కోసం బయట పోతే పర్లేదు, కానీ ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది? తెలివితేటలు లేవా? ఇక్కడ వనరులు లేవా? ఇక్కడ అవకాశాలు లేవా? ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణ, పుణ్య నదులు ఉన్నాయి, బంగారు పండించే భూములు ఉన్నాయి, రైతాంగం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది. తీర ప్రాంతం భారతదేశంలో 1 ఇది. 1000 కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్లో సన్ రైజ్ స్టేట్ ఇది. ఎన్నో పోర్ట్లు. మళ్ళీ ఈరోజు ప్రపంచం అంతా పోయి రాణించే యువత ఈ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేకుండా అయింది. ఇది చాలా బాధ, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్లేస్ని రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అనేది ప్రజలు ఆలోచించాలి. ఈ ఆవేశంగా నేను మాట్లాడడం కాదు, ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని నేను ఆలోచించడం కాదు, కానీ 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పదే పదే చెప్తున్నా, మీరు మరిచిపోకుండా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తి ఇలాంటి పోస్టుకు అర్హుడా, రాజకీయాలకు అర్హుడా అని కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇవన్నీ జరిగాయి, పీడకలం, నౌ రీబిల్డ్, ఎట్లా రీస్టార్ట్ చేయాలి, ఎట్లా రెస్టోర్ చేయాలి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్, బ్రాండ్ ఇమేజ్ మళ్ళా అంచెలంచెలుగా నమ్మకాన్ని ఎటకల్పించాలి, విజన్ టు క్రియేట్ ఎ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ విచ్ బూస్ట్ ది ఇమేజ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇంప్రూవ్స్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్. మళ్ళా ప్రజలకు నమ్మకం రావాలి, మళ్ళీ రాష్ట్రం నిలబడాలి,
ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడి నుంచే ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి. అది డెఫినెట్గా జరగాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, అందుకే ప్రజా రాజధాని అమరావతి. ఏ ఒక్కరి రాజధాని కాదు, ఏ ఒక్కరి కోసరం కాదు. అందుకే డే వన్ ప్రజా రాజధానిని పేరు పెట్టాం. ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన, 26 జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు మన అమరావతిగా ఉండాలి. 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు కల్పించే కల్పవల్లి అమరావతిగా ఉండాలి. ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం మన ప్రజా రాజధాని. ప్రతి తెలుగు బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా గర్వపడే విధంగా ఉండాలి. నాది అమరావతిని చెప్పుకునే పరిస్థితి రావాలి. అందుకే డెవలప్ అమరావతి, గ్రో ఏపీ, దానికోసమే ఇప్పుడు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. కొత్తగా తయారు చేసేది ఏమీ లేదు. పాతగా తయారు చేసినటువంటి ఏవైతే విజన్ డాక్యుమెంట్ ఉందో, మాస్టర్ ప్లాన్ ఉందో, దాన్ని చేస్తూనే ఇంకా ఏదైనా ఇంప్రూవ్డ్ వెర్షన్స్ వస్తాయో కూడా తీసుకొని ముందుకు పోతాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఎంత అని చెప్పలేకుండా ఉండే పరిస్థితి ఉంది. ఒక్క విషయం మీరు చూస్తే, ఆ రోజే ఎకరా 10 కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి భూమి అడిగేవాడే లేడు. ఒక ఎకరా 10 కోట్ల రూపాయలంటే చుట్టుపక్కల అన్ని భూముల మీద లెక్కేస్తే ఈ 5 ఏళ్లలో అమరావతి ఇదే మారిగా పనులు జరుగుంటే, ఇక్కడ భూములు అమ్మిన వాళ్ళు బయట భూములు కొనడం మొదలు పెడితే ఇది ఒక సైకిల్. మొత్తం హైదరాబాద్లో డబ్బులు సంపాదించి ఆదిలాబాద్లో భూములు కొంటున్నారు. మారుమూల ప్రాంతంలో భూమి వాల్యూ పెరిగింది. ఎందుకు పెరిగింది? ఇక్కడ డబ్బులు సంపాదించిన వాడు ఇక్కడ పనిచేస్తూ ఆదిలాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ శుభ్రంగా వీకెండ్ పోయి పనిచేసుకుంటూ మళ్ళా వచ్చే పరిస్థితిలో ఉన్నారు. అదే అభివృద్ధి, అదే సంపద సృష్టి. రెండోది, ఇక్కడ ఈ 5 ఏళ్లలో వచ్చుంటే నాలెడ్జ్ ఎకానమీలో 200,000 మందికి ఈ బిల్డింగ్లన్నీ కట్టిన తర్వాత 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం అనుకున్నాం. 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో రీసైక్లింగ్లో మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం 20-30 వేల కోట్లు వచ్చేసేది. ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, జీఎస్టీ వస్తుంది, కన్జంప్షన్లో జీఎస్టీ వస్తుంది, ఎక్స్పెండిచర్లో వస్తుంది. ఇది ఎకానమీలో ఒక ఇదినమాట. ఎకానమీ అంటే ఒకటి ఉత్పత్తి చేయాలి, ఒకటి కన్జ్యూమ్ చేయాలి, అంతే. అది ప్రోడక్ట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా, ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది, ఎన్నేళ్ళు పట్టింది? 25 ఏళ్ళు. ఎక్కడికి వెళ్ళింది? ఊహించిన పరిణామాలు వచ్చాయి. ఎట్లొచ్చాయంటే ఒక్కొక్కసారి స్టెప్ బై స్టెప్ ముందుకు పోతూ ఉంటే యాడ్ అవుతూ ఉంటాయి. అది యాడ్ అయ్యేది. ఆ విధంగా 1,08,000 ఎకరాలు, ఎకరా 20 కోట్ల రూపాయలు చేసిందనుకోండి, ఇప్పటి 10 ఏళ్లలో వాట్ ఈజ్ ది ఇన్కమ్? 1,60,000 కోట్లు. 1,08,000 ఎకరాలు ప్రభుత్వ భూమి మాత్రమే 20 కోట్లకు మనం అమ్ముకోనంటే, ఈ విధంగా ప్రతి ఒక్కరికి వాల్యుయేషన్ పెరిగిపోతుంది. సంపద సృష్టించబడేది లేబర్ దగ్గర నుంచి. బాగా అమరావతిలో మనం పెట్టినటువంటి విట్, ఎస్ఆర్ఎం, అలాంటి యూనివర్సిటీలో పేద పిల్లలు చదువుకుంటే ప్యాకేజీ 1 కోటి రూపాయలు ఇస్తున్నారు సంవత్సరం. ఇంకా తెలివితేటలుంటే ఇంకా ఎక్కువ వస్తున్నాయి డబ్బులు. అదే కదా చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పారు. అలాంటి వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ దేవాలని, ఇండియాలో ఉండే టాప్ 10 ఇక్కడ రావాలి యూనివర్సిటీస్, టాప్ 10 కాలేజెస్ రావాలి, టాప్ 10 స్కూల్స్ రావాలి, టాప్ 10 హాస్పిటల్స్ రావాలి. దట్ ఈస్ ది స్పిరిట్ మనం తీసుకునింది. దానికి ఏమి ఇస్తున్నాం? కొంత ల్యాండ్ ఇస్తున్నాం. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళే పెట్టుకుంటున్నారు. దానివల్ల ఈరోజు ఎస్ఆర్ఎం ఉంది, 20,000 మంది పిల్లలు పనిచేసి చదువుకుంటున్నారు. దాంట్లో సగం మంది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు.
ఏమైంది అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు వచ్చి మన పిల్లలు చదివే కొందకి ఇంటిగ్రేషన్, మనం మనమే కూర్చున్నప్పుడు కొన్ని ఆలోచనలు రావు, అందరూ కూర్చున్నప్పుడు కల్చరల్ ఎక్స్చేంజ్ కానీ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కానీ ఇవన్నీ జరుగుతాయి. అందుకే మనం సింగపూర్ పంపిస్తాం, అమెరికా పంపిస్తాం మన పిల్లల్ని. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ మనం క్రియేట్ చేసుకోలేకపోతే క్రియేట్ చేయగలుగుతాం. ఆ స్పిరిట్ ఇక్కడ తీసుకున్నాం. అమరావతి గురించి కేంద్రం ముందు అన్ని విషయాలు మాట్లాడతాం, నాట్ ఓన్లీ అమరావతి, అన్ని విషయాలు మాట్లాడతాం. మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏమేమి మాట్లాడాలి, అందరం కలిసి పోటీ చేశాం, మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం, అదే మరి ఎన్డీఏ పార్ట్నర్స్గా పోటీ చేశాం, వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి కేంద్ర సహకారం కూడా తీసుకొని మళ్ళీ పునర్నిర్మాణం ప్రారంభం కావాలి. ఎప్పటి నుంచి ప్రారంభమైతే వన్ బై వన్ ఎప్పటి నుంచి మళ్ళీ వర్కులు స్టార్ట్ అవుతాయి సార్? రీబిల్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఒక అంచనా ఏమైనా వచ్చిందా సార్? ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసాం ఓవరాల్ గా. అంటే మీకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. రియల్గా నాకంటే బాధపడేవాడు ఉండండి రాష్ట్రంలో, ఇప్పటికి కూడా నా జ్ఞాపకం, హెలికాప్టర్ తెప్పించి ప్రధానమంత్రి రాకమునుపు 2 డేస్ నేను తిరిగి ఇంచ్ బై ఇంచ్ ఈ పవిత్రమైన మట్టిని నీళ్లతో కలిపింది డ్రాప్ చేస్తా వచ్చాను. అవర్స్ టుగెదర్ అంటే ఒక యజ్ఞం. ఆ యజ్ఞం ఎందుకు చేశాను నేను? ఈ ప్రాంతం మొత్తం పవిత్రంగా తయారు కావాలి, ఎలాంటి శక్తులు అడ్డుపడకూడదు, దుష్టశక్తులు కడాన వీళ్ళు దుష్టశక్తులు కొన్ని ఇవాళ ఎక్కడ దిష్టి తగులుతుందేమో అది కూడా తగలకూడదు అనుకున్నాం. కానీ మనం ఎన్ని చేసినా ఆ దుష్టశక్తుల నుంచి అమరావతి కాపాడుకోలేకపోయాం. దట్ ఈస్ ది ఫియర్, బాధ, ఆవేదన. బట్ గాడ్ ఈజ్ గ్రేట్. సరే, రైతులకు సంబంధించి 10 సంవత్సరాలు యాన్యుటీ పీరియడ్ అయిపోయింది కదా, మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అన్ని ఆలోచిస్తామండి, ఆలోచించి అందరితో మాట్లాడాక అందరు అభిప్రాయాలు తీసుకొని ఏం చేయాలో వాళ్ళకి న్యాయం చేస్తాం. పునరుద్ధరణ పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్? నిన్నటి నుంచే స్టార్ట్ కావాలి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది లేదు, స్టార్ట్ చేయాలి. నేను అధికార యంత్రాంగానికి చెప్పాం, నారాయణ గారికి ఉన్నారు, దే విల్ స్టార్ట్. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ రిస్టోర్ చేయడానికి ఏం చేయాలి? వన్ మినిట్ ప్లీజ్. To deliver Amravati as Singapore model, and what is your target now which you have given to your No, officials? Always you cannot fix targets or time bound program. In a fast way, quickest way, what all you can do it, you have to execute it. Hyderabad, Cyberabad city, first high tech city I constructed, then I moved forward. Then I marketed all over the world about IT. Some companies have come. Then ISB has come. Then we started national games. Gachibowli we started. Then I conceived Outer Ring Road. Then airport. Then Vanpik City. Always one by one, it all depends upon the, at that time, what is the investment, it will come, how to promote, that is important for a city building. Creative way you have to move forward, not in a static way, or you can fix a building to construct, but not a city. One building you want to connect, what you need, one plan, money, one contractor. You can build 1 year, 2 years. It is not a building, it is a city promoted by various people. He has to build this city, not one person or one agency or one company. Sir, financial crisis kuda chala pedda question to you is the farmer has given quite a land to you, so they agitated for the development of Amravati, and they many cases were booked on them. So will there be a call for it also? No, what I am saying, all cases unnecessarily harassment has been done towards them. We will review everything. We will do justice for them. And also 5 years they are on the roads to protect Amravati. Ultimately they begged people, they collected some funds, they sold some money, some properties, or with their earnings, they spent huge money for courts.
by engaging advocates. Sir, you know, judiciary also sometimes justice. We have to do something, then only justice will be done. They have done everything possible. Now how to protect them, we will protect. CM sir, Vijay sir is from ABP Network, sir. రెండు క్వశ్చన్ సార్. ఒకటి పొలిటికల్ గా మీ విజన్ ఇప్పుడు అలాగే ఉంది, 2014 ఆ టైంలో ఎలా ఉందో అమరావతికి సంబంధించి ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే ఆ టైంలో మీకు ఎదురుదెబ్బ జరిగింది ఎలక్షన్స్ లో, అంటే మిగతా ప్రాంతాల్లో వదిలేయండి, ఎక్కడైతే మీరు డెవలప్ చేయాలనుకున్నారో ఇక్కడే మీకు పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. కానీ 5 ఏళ్ళు గడిచేసరికి ఒక ట్రిమెండస్ విక్టరీ అయితే వాళ్ళు మీకు ఇచ్చారు. అంటే ఈ ట్రాన్సిషన్ ని మీరు ఎలా చూస్తున్నారు, మీ విజన్ ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారా? రెండో క్వశ్చన్, మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదన్నా సుదూరకాలం కావచ్చు, మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్ళి కడపలో పెడతాను, శ్రీకాకుళంలో పెడతాను అనకుండా లీగల్ గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి లీగల్ గా ఏదైనా అవకాశం ఉందా? రెండో పాయింట్ ఎగ్జామిన్ చేయాలి. ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారుస్తా అన్నాడు ఎవడు లేడు స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఎవరన్నా ఉన్నారా? నాకు తెలియదు, మీరు చెప్పాలి. నేను కూడా 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్లో ఉన్నా, నేను ఎవరిని చూడలా. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్. మీరందరూ అర్థం చేసుకోవాలి, ఎవడు రాలా. అలాంటి తిక్క వాళ్ళ దగ్గర, పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలని ఆలోచించాలి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ, దేశానికి కూడా ఒక కేస్ స్టడీ ఇది. ఇప్పుడు రెండోది, ఒకసారి బాధేస్తుంది, నా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్. ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నా తప్పు కావచ్చు, లేకపోతే వాళ్ళు కూడా ఓసారి ఎమోషనల్గా డిస్టర్బ్ కావచ్చు. అల్టిమేట్గా రిజల్ట్ ఇస్ సేమ్. నేను సఫర్ అయ్యా, రాష్ట్రం సఫర్ అయింది, అందరం సఫర్ అయ్యా. హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే, నేను ఆ రోజు 2004 కానీ హైదరాబాద్లో కానీ కంటిన్యూ అయింటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది అది. మళ్ళా 10 ఏళ్ళు పట్టింది. ఈ రాష్ట్రం కూడా 5 ఏళ్ళు కానీ కంటిన్యూ అంటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి, ఫాస్ట్ గ్రోత్ వస్తుంది, బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది, కానీ నేను రిపెంట్ కావడం లేదు. నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తా, ఏది జరిగినా మళ్ళీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందు తీసుకుపోవడం తప్ప ఎన్నికపోయే సమస్య ఉండదు. అన్నీ కూడా లీగల్ హర్డల్స్ అన్ని తప్పించి పాజిటివ్గా అమరావతిని నిర్మాణం చేయడానికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో, ఎలాంటి అవకాశాలను అన్నీ ఉపయోగించి మళ్ళా ముందుకెళ్తాం. లీగల్గా ఏం చేయాలని ఇక్కడ మీకు స్వరాది మూమెంట్ ఇచ్చేస్తా, ఇది విత్డ్రా చేస్తా అని కాకుండా లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేస్తాం. త్యాగం చేసిన వాళ్ళపైన పెట్టిన కేసులు కూడా రివ్యూ చేస్తాం. అన్నీ చేసి మళ్ళా ఈజ్ అవుట్ చేసి ఒక కండీసివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమవుతుంది, ముందుకు తీసుకెళ్తాం. సార్, గతంలో మీరు రాజధాని స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బాగుంటుందని స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రాజెక్ట్ పెట్టారు ఒకటి తీసుకొచ్చి, సిబిడి సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అని ఒకటి, స్విచ్ ఛాలెంజ్ అది అట్లాంటిది ఏమైనా చేసే ప్లాన్ ఏమైనా చేశారు? అట్లా అన్ని కూడా వర్కౌట్ చేయాలి. అప్పుడు కూడా స్విచ్ ఛాలెంజ్ పెట్టింది, ఒక సిటీని డెవలప్ చేయడానికి ప్రపంచమంతా కూడా వెళ్ళి ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ తీసుకొచ్చి డెవలప్ చేయడానికి పెట్టాం. ఇప్పుడు ఎందుకు ఈ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది మనం ఆలోచిద్దాం. మంచి రోడ్డు వేయాలా, మంచి వస్తువులు ఇవ్వాలా, ఇవన్నీ వేసి దేనికోసం చేస్తాం? మంచి కంపెనీలు రావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, సంపద సృష్టించాలా, అందుకే కదా. అలాంటి చేసే ఎక్స్పర్టైజ్ ఉండే కంట్రీస్ ముందుకొస్తే వాళ్ళ సర్వీసులు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తులు కానీ సంస్థలు కానీ కంట్రీస్ కానీ, అలాంటి సమస్యే సింగపూర్ సంస్థ. దాన్ని తరివేసినటువంటి హీన చరిత్ర గత ప్రభుత్వంది. వాళ్ళు ఇప్పుడు వస్తారా రారా వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకంటే క్రెడిబుల్ ఆర్గనైజేషన్ లేదు ప్రపంచంలో, ఇంక ఎత్తుక్కోవాలి మనం.
ఆల్రెడీ స్టార్టెడ్ ఆ అటెంప్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు. 132 ఆర్గనైజేషన్లకు గాను 122 మంది రాలేదు. మొన్నే మీరు చూశారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, నేను ల్యాండ్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, నీళ్లు ఇవ్వకుండా 300 బెడ్స్తో ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. 950 బెడ్లు ఆపరేట్ చేయాలి అంటే మీరు ఊహిస్తారు దీన్ని? ఓపీ కూడా తగ్గించారు, నీళ్లు లేవు. ఎవ్రీడే 50 ట్యాంకర్లు 60 ట్యాంకర్లు తీసుకురావాలి. మొత్తం హాస్పిటల్లో పేషెంట్ల వెహికల్స్ కాదు, అక్కడ మొత్తం వాటర్ తీసుకొచ్చే ట్యాంకులు ఉన్నాయి. ఆ పరిస్థితికి వచ్చారు. ఆ నీళ్లు కూడా ఎలాంటి నీళ్లు వస్తాయి తెలియదు. సార్ సార్ అమరావతి ఈజ్ వన్ బై వన్ ఫాస్ట్, ఓన్లీ 1 or 2. సార్ సార్ ఇఫ్ యూ థింక్ అబౌట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ రియలైజ్డ్ ఆర్ నాట్, అమరావతి ఈజ్ అ గ్రీన్ ఫీల్డ్ సిటీ. At the same time, another city is also being built in Saudi Arabia called Neom by Mohammed bin Salman. So would you collaborate with them? Would you, because they have gone ahead, I think. So we'll work it out. Best cities, top 6 cities they have mentioned at one stage. World best or upcoming cities globally. One among them is this, I had to go through. And if necessary, best cities, upcoming cities, will have a tie-up. I think these are 2 cities which are being built from the scratch actually right now in the world. Yeah, I will go through that. Sir, ippudu CIDA chattaniki viruddhanga R5 zone anedi okati petti matham Vijayawada Guntur lo unnatundi vallandaru kuda ikkada salalu ketayincharandi. Prastama Supreme Court lo state government petition veyadam jarigindi. So ippudu government dani petition ni withdraw chesukuni అదే బ్రదర్, వాళ్ళకు వాళ్ళ ఊర్లో వాళ్ళకి భూమి కావాలి కానీ ఇంటి జాగా కావాలని ఇక్కడ కావాలని వాళ్ళు కోరుకోలేదు. అవును సార్, అది గవర్నమెంట్ అలా చేసింది సార్. ఇప్పుడు దాన్ని ఏమన్నా రివ్యూ చేసి పిటిషన్ విత్డ్రా చేస్తారు? అది అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం లీగల్ గా. వాళ్ళకు కూడా ఇంటి జాగా లేకపోతే వాళ్ళకి ఇంటి జాగా ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు కట్టించి ఏం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తాం. నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తాను, నాట్ నెగటివ్. నేను ఎప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఆలోచిస్తాను, నాట్ డిస్ట్రక్టివ్. వాళ్ళు కూడా ఇక్కడికి ఇచ్చిన వాళ్ళు కూడా నష్టం ఉంటే, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు జనైన్ అయితే అక్కడనే ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళు సెటిల్ చేస్తాం. సార్, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ చేయడానికి కావచ్చు, నిజంగా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నామా ఈ 5 సంవత్సరాల కాలంలో? వదిలిపెట్టలేం కదా ఏది కానీ. లేకుంటే నాకెందుకు ఓట్లు వేశారు? ఎందుకు వాళ్ళకి 11 వేసి నాకు 164 సీట్లు మాకెందుకు వేశారు? మా కూటమికి నమ్మకమే కదా, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, బట్ ఐ హ్యావ్ టు ఫైట్. నేను ఈ కష్టాలు నష్టాలు మీ ద్వారా ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు తెలియజేయాలి. నేను ఇప్పుడు దట్ ఈస్ మై డ్యూటీ సార్. టు రీగైన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్, మనకి ఏదైనా ఒక స్ట్రక్చర్ అయినా కంప్లీట్ చేయడానికి ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ టు మేక్ ఇట్ ఎ రోల్ మోడల్? నో, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజే కూర్చొని ఇన్వెస్టర్స్ అందరినీ మీరు అందరూ వచ్చిందంటే వారు ఒక మాట చెప్పారు, 130 యాక్సెప్ట్ చేశారు ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్స్ కానీ ప్రైవేట్ కానీ. అందులో ఒక 4 or 5 వచ్చాయి, ఇంకా కొన్ని రాలేదు. ఆయన మిగిలినటి వాళ్ళందరినీ సౌండ్ చేస్తాం, ఎవరు రాకపోతే కన్విన్స్ చేస్తాం. ఆ రోజు కూడా పాలసీ మీరు పెట్టుకుని చూస్తే టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ ది కంట్రీ ఐ వాంట్ ఇన్వైట్. టాప్ 10 ఎట్లా ర్యాంకింగ్, నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు, దేశంలో ఫస్ట్ టాప్ 10 ర్యాంకింగ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ర్యాంకింగ్ చేస్తాయి. వాళ్ళలో ఒక 10 టాప్ 10 ఇంటర్నేషనల్ స్కూల్స్, టాప్ 10 హాస్పిటల్స్, స్కూల్స్, ఇట్లా బెస్ట్ పీపుల్ అందరినీ తీసుకురావాలనుకున్నాం. ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ అప్రోచ్ అవుతాం. టాప్ 10 రాకపోతే టాప్ 15 వెళ్తాం. కానీ 1 by 1 అవుట్ టు బిల్డ్ విల్ బిల్డ్ విల్ బ్రింగ్. సార్, ఏవైతే నిర్మాణ సంస్థలు మధ్యలో వదిలిపెట్టేలా సార్, వాళ్ళకి బకాయిలు ఉన్నాయా? ఆ బకాయిలు చెల్లిస్తే వాళ్ళు విల్లింగ్ ఉన్నారా రావటానికి మరలా, లేకపోతే మార్చా? రెండు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి బకాయిలు ఉన్నాయి, వాళ్ళకి బకాయిలు చెల్లించాలి. ఖజానా ఖాళీగా ఉంది, ఇక్కడ సమస్యలు ఉన్నాయి, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అదే మాదిరిగా ఈరోజు ఎంత భయంకరం అంటే, ఈ రూమ్లో కూర్చొని రివ్యూలు చేశాను, చేస్తున్నా. కొన్ని డిపార్ట్మెంట్ మాత్రం అత్యవసరంగా చేశాను. నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్ ప్లెడ్జిల్లో తీసుకుంటున్నా. నేను 4వ ముఖ్యమంత్రి, నెవర్ ఐ హ్యావ్ ఈ టైప్ ఆఫ్ లెగసీ నేను ఎప్పుడు చూడలా. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆఫీసులు రివ్యూ చేశాను, ఫుల్ కాన్ఫిడెన్స్, జోష్, ముందు తీసుకుపోయా. అప్పుడు ఇబ్బందులు ఉన్నాయి,
రెండోసారి వచ్చాను, ఈ పరిస్థితి నాకు లేదు, నేనే ఉన్నాను. మూడోసారి వచ్చాను, అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కొత్త రాష్ట్రం, సవాళ్ళ ఛాలెంజెస్, పరిగెత్తమంటే పరిగెత్తా యంత్రాంగం. ఇప్పుడు వచ్చిన తర్వాత యంత్రాంగం డల్ అయిపోయారు, అలవాట్లు మారిపోయినాయి, వ్యవస్థ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, సిస్టమ్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి. మేము వదిలిపెట్టిపోయింది, ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు మేము చూస్తే మొత్తం రాష్ట్రంలో మున్సిపాలిటీలో మస్కటోస్ ఉండే స్పాట్స్ ఎన్ని ఉంటాయి అని మేము రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్స్ ఆ రోజు 20,000 ఉన్నాయని ఐడెంటిఫై చేశాం. ఆ 20,000 ఎవ్రీ ఇయర్ మూడు నెలలకు ఒకసారి 15, 10, 5, 4 అట్లా అయ్యి జీరోకి రావాలని. అప్పట్లోనే డ్రోన్స్ పెట్టి మస్కిటో ఎక్కడుందో ఐడెంటిఫై చేసి అవన్నీ ఇంకొక డ్రోన్ పంపించి అక్కడే స్ప్రే చేయాలని పెట్టాం. ఇప్పుడు ఏమీ లేవు, చెత్త తీసేవాళ్ళు లేరు, చెత్త వేసేవాళ్ళు ఉన్నారు. రాజధాని అభివృద్ధికి వాలంటీర్గా సపోర్ట్ చేయడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, అట్లాంటి వాళ్ళని అందరినీ తీసుకుంటాం. ఇప్పుడు కొంతమంది నిన్న కూడా వచ్చారు, 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు, కొంతమంది 10 లక్షలు ఇస్తున్నారు. ఆ స్ఫూర్తి ఉంది, స్ఫూర్తి ఉంది, కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ళ సహకారం తీసుకుంటూనే మనం అంచెలంచెలుగా ముందుకు పోవాలి. విల్ మూవ్ ఫార్వర్డ్. దానికి ఏమన్నా స్పెషల్ లైన్ తీసుకుంటారు అంటే ఏదన్నా? లైన్ ఏమి లేదు, ఆకాశమే హద్దు. నువ్వు ఒక ఆలోచన ఇస్తే దాన్ని కూడా అమలు చేస్తా, ఇంకొక ఆయన ఆలోచిస్తే అది కూడా అమలు చేస్తా. నా మనస్తత్వం అదే. రోడ్స్ డ్యామేజ్ చేశారు. ఒక్క విషయం మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాకు ఫిక్స్డ్ ఐడియాలజీ కానీ రిజర్వేషన్స్ ఉండవు. నా ఆలోచన ఒకటే, నేను చేసే ప్రతి ఒక్క పని నా ప్రజలకు లాభం జరగాలి. అది ఏ పనులు కావచ్చు, రోజు రోజుకు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి, పేదవాడికి అండగా ఉండాలి. పేదవాడికి అండగా ఉండాలంటే సంపద సృష్టించాలి. మళ్ళీ వాళ్ళని ఏ విధంగా చేయాలో మనం మీరు చూశారు, కష్టాలున్నాయి. 4,408 కోట్ల రూపాయలు పెన్షన్స్ ఇచ్చాం. ఇవ్వడం కాదు, రాగద్వేష కొంతమంది అన్నారు ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలనిచ్చుకున్నారన్నారు. కాదు, ఫస్ట్ అందరికి ఇవ్వండి, అనర్హులు ఉంటే తర్వాత చూసుకుంటాం, కానీ కక్ష విధానం ఎక్కడా ఉండడానికి వీల్లేదన్నా ఇచ్చాం. ఆ విధంగా ఏది చేసినా కూడా ప్రజాహితం కోసమే పనిచేస్తాం తప్ప ఇంకోటి కాదు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం యు ఆర్ గోయింగ్ టు విట్నెస్. థ్యాంక్ యూ.